अंदर की नमस्कार ना पेर चंद्रशेखर वेलकम टू मई चैनल दर्शी व्लॉग्स ने वीडियो स्नेक्स पामल गुरिंची एक्सप्लेन चेयबोतुन्नानु स्नेक्स गुरिंची वीडियो चेस्तुन्नानंटे नाकु वच्चिनटुवंटि चाला क्वेश्चन्स लो ओक रेंडु क्वेश्चन्स पिक चेसानु आ रेंडु क्वेश्चन्स आ रेंडु डौट्लु ई रोजु ई वीडियोलो एक्सप्लेन चेयबोतुन्नानु क्वेश्चन नंबर 1 పాములు నిజంగా పాలు తాగుతాయా క్వశ్చన్ నెంబర్ 2 పాములు నిజంగా పగబడతాయా ఈ రెండు క్వశ్చన్స్ ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను సో లెట్స్ గో ఇంటు ద వీడియో క్వశ్చన్ నెంబర్ 1 పాములు నిజంగా పాలు తాగుతాయా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం తెలుసుకోవడానికి ముందు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం అది ఏంటంటే రెప్టైల్స్ అండ్ మమల్స్ అసలు రెప్టైల్స్ అంటే ఏంటి మమల్స్ అంటే ఏంటి ఈ రెండుటి గురించి మనం తెలుసుకున్నాం అంటే పాము నిజంగా పాలు తాగుతాయా లేదా అన్న క్వశ్చన్ కి మనకు ఆన్సర్ దొరుకుతుంది సో ఈ రెప్టైల్స్ అంటే ఏంటి మమల్స్ అంటే ఏంటి తెలుసుకుందాం చాలా మందికి తెలుసు ఉంటుంది వాట్ ఇస్ ఎ రెప్టైల్ వాట్ ఇస్ ఎ మమల్ అని మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు మమల్ అంటే ఏంటంటే ఏ జీవులైతే తన పిల్లలకి పాలు ఇచ్చి ఫీడింగ్ చేస్తాయో తన పిల్లలకి పాలు ఇస్తాయో ఆ జీవులన్నీ మమల్స్ కేటగిరీ కిందకు వస్తాయి ఆ అవకాశం లేని జీవులన్నీ రెప్టైల్స్ కిందకు వస్తాయి ఈ రెప్టైల్స్ యొక్క డైజెస్టివ్ సిస్టం ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే ఈ పాలల్లో ఉండే లాక్టోస్ అనే పదార్థం ఏదైతే పాలల్లో దొరుకుతుందో లాక్టోస్ అనే పదార్థం ఇది ఈ రెప్టైల్స్ యొక్క డైజెస్టివ్ సిస్టం వాటిని ఆ లాక్టోస్ ని అరిగించుకోలేదు ఒకవేళ ఆకలితో ఈ రెప్టైల్స్ ఏదైతే చాలా రోజులుగా మంచినీళ్ళు దొరకకుండా ఆహారం దొరకకుండా ఒక్కసారిగా పాలు దొరికితే అవి తాగేస్తాయి ఆ రెప్టైల్స్ ఏ రెప్టైల్స్ అయినా తాగేస్తాయి బట్ అవి అరిగించుకోవడానికి అవి చాలా ఇబ్బంది పడతాయి చాలా ఆపసోపాలు పడతాయి అన్నమాట సో మనం బలవంతంగా ఏదైనా పండుగ రోజు గాని మనం పుట్టలో పోసే పాలు ఒకవేళ నిజంగా పాములు తాగితే అవి అరిగించుకోలేవు అవి మనం వాటిని హెల్ప్ చేయడం బదులు మనం వాటిని పాముల్ని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇళ్ళకు ముందుకు వచ్చి పాములు ఆడించుకునే వాళ్ళు వచ్చి వాళ్ళకి మనం ఏదైనా పాలు ఇచ్చి వాళ్ళు దానికి బలవంతంగా ఫీడింగ్ చేసినా కూడా అది పాముల్ని మనం హింసించినట్టే అవుతుంది పాముల్ని మనం ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది ఈ పాము అనేది రెప్టైల్ జాతికి సంబంధించింది ఇట్స్ నాట్ ఏ మమల్ మనం పోసే పాలు పుట్టలో పోసే పాలు నిజంగానే వేస్ట్ అవుతాయి దాని బదులు మీరు ఏదైనా నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాలు ఇస్తే మీకు పుణ్యం వస్తుంది సో ఎప్పుడూ కూడా పుట్టలో వృధాగా పాలు పోయొద్దు పాలుని పుట్టలో పోసి వేస్ట్ చేయొద్దు ఎందుకంటే స్నేక్ ఇస్ ఏ రెప్టైల్ మీరు గూగుల్ చేసుకోండి లేదా స్నేక్స్ గురించి ఉన్న ఏ పుస్తకంలోనైనా చదవండి ఇది క్లియర్గా ఉంటుంది స్నేక్ ఇస్ ఏ రెప్టైల్ ఇట్స్ నాట్ ఏ మమల్ పాము ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగదు ఒకవేళ మీరు బలవంతంగా పాలు పాముకి ఫీడింగ్ ఇచ్చినా అది మీరు పాములకు పెట్టే ఇబ్బంది అవుతుంది తప్పితే మీరు పాములకు చేసే మేలు కాదు సో పాము పాలు తాగదు క్వశ్చన్ నెంబర్ 2 పాములు నిజంగా పగబడతాయా మనం ఏదైనా మన ఇంటి దగ్గర కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ మనం ఒక పామును చంపినప్పుడు ఆ పాము చనిపోయిన పరిసర ప్రాంతాలకి ఖచ్చితంగా ఆ మరుసటి రోజు కానీ ఆ రోజు కానీ లేదా కొద్ది రోజుల తర్వాత మరుసటి పాము ఇంకొక పాము అనేది డెఫినెట్గా వస్తుంది ఇందులో 100% డౌటే లేదు ఆ పాము ఎందుకు అలా వస్తుంది అనేది చూద్దాం పాము ఏదైతే వాటి యొక్క జాతి అభివృద్ధి కోసం మేటింగ్ సీజన్ ఉంటుందో పాములు మేటింగ్ చేసుకునే సీజన్ ఉంటుందో ఆ సీజన్లో ఈ ఒక పాము అనేది ఒక ఆపోజిట్ జెండర్ ఇంకొక ఆపోజిట్ జెండర్ పాముని అట్రాక్ట్ చేయడానికి ఒక రకమైన లిక్విడ్ని వదులుతాయన్నమాట ఆ లిక్విడ్ని మస్క్ అంటారు ఈ లిక్విడ్ ఏంటంటే మనం స్మెల్ చేయలేము దీన్ని ఒకవేళ మనం స్మెల్ చేసినా కూడా అంటే చాలామందికి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇది పర్టికులర్ ఆ లిక్విడ్ అని మనం స్మెల్ చేయలేము మనకు ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది డెఫినెట్గా వస్తుంది ఈ స్మెల్ని పర్ఫెక్ట్గా స్మెల్ చేయగలిగినటువంటి ఎవర్రా అంటే ఇంకొక ఆపోజిట్ జెండర్ యొక్క స్నేక్ అన్నమాట ఇది ఎందుకు అంటే మేటింగ్ కోసం అన్నమాట ఈ విధంగా చేస్తాయి పాములు ఎక్కడైతే ఈ లిక్విడ్ని వదులుతుందో ఈ మస్క్ని ఎక్కడైతే ఒక స్నేక్ రిలీజ్ చేస్తుందో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో వేరే జెండర్ పాము ఏదున్నా ఈ పామును వెతుక్కుంటూ వచ్చేస్తుందన్నమాట సో మనం ఏదైనా పామును కొట్టినప్పుడు కానీ లేదా పామును చంపినప్పుడు కానీ ఇది ఇమ్మీడియట్గా చేసే పని ఏంట్రా అంటే ఈ మస్క్ని రిలీజ్ చేసేయడం సో ఆ విధంగా రిలీజ్ చేసేయడం వల్ల పామును అయితే మనం చంపేస్తాం పామును చంపిన వెంటనే ఇది ఆ లిక్విడ్ని రిలీజ్ చేసేస్తుంది మనం ఏం చేస్తామంటే పామును చంపి వెళ్ళిపోతాం ఆ స్మెల్ అనేది ఆల్మోస్ట్ 30 డేస్ ఉంటుందన్నమాట అక్కడే ఆ సర్కిమ్స్టాన్సెస్లోనే ఆ స్మెల్ ఉంటుంది సో ఈ 30 డేస్ లోపు ఆ సరౌండింగ్లో ఏదైనా ఆపోజిట్ జెండర్ యొక్క స్నేక్
వచ్చిందంట సో ఇక్కడ ఏదో స్నేక్ ఉంది ఆ స్నేక్ మీటింగ్ కి రెడీగా ఉంది అనేసి ఆ ప్లేస్ ని వెతుక్కుంటా వస్తుంది సో ఏదైనా మనం పాముని చంపినప్పుడు ఇంకొక ఆపోజిట్ జెండర్ పాము అక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏందిరంటే ఇదే అన్నమాట సో మనిషి మీద పగ పెట్టుకోవడం గాని ఆ మనిషిని చూడడం గాని తెలియదు పాములు ఆ విధంగా గుర్తు పెట్టుకోలేవు ఒకవేళ గుర్తు పెట్టుకుంటే అది వేరే టాపిక్ అవుతుంది ఎందుకంటే మనిషి యొక్క ఆరాను మాత్రమే పాము గుర్తు పెట్టుకుంటుంది తప్పితే మనిషిని గుర్తు పట్టుకోలేదన్నమాట పాము సో మనము పాముల్ని చంపినప్పుడు ఆ ప్రదేశాలను ఏదైతే చుట్టుపక్కల ప్రదేశాలు ఉంటాయో పాముని చంపిన ప్రదేశం కానీ దాని చుట్టుపక్కల ప్రదేశాన్ని కానీ తప్పకుండా శానిటైజ్ చేయాలి ఆ విధంగా శానిటైజ్ చేస్తే ఇంకొక పాము ఆ దరిదాపుల్లోకి రాలేదు చంపిన వ్యక్తి కూడా ఇంటిలోకి వెళ్ళక ముందే బయటే స్నానం చేసి హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ తన పరిసర ప్రాంతాలను హైజీనిక్గా మెయింటైన్ చేస్తే ఒకవేళ దయనీయ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో పాముని మీరు చంపాల్సి వచ్చినా ఒకవేళ పాముని చంపినా చంపాల్సి వచ్చినా ఆ ప్రదేశాన్ని మీరు అప్పుడే హైజీనిక్గా ఉంచుకొని శానిటైజ్ చేస్తే ఆ ప్రదేశంలోకి ఇంకొక పాము వచ్చే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే పాములు ఎట్టి పరిస్థితుల్లోనూ పగ పట్టవు పాములు ఎట్టి పరిస్థితుల్లోనూ పగ పట్టవు మనం పామును చంపిన ప్రదేశంలో చచ్చిపోయిన పాము చనిపోయిన పాము ఏదైతే రిలీజ్ మస్క్ అనే ఒక లిక్విడ్ని రిలీజ్ చేస్తుందో ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అయ్యి మేటింగ్ కోసం అక్కడికి వస్తుంది తప్పితే ఆ చంపిన వ్యక్తి మీద పగ పెంచుకోనో ఆ చంపిన వ్యక్తిని తిరిగి చంపాలనో పాము అయితే అక్కడికి రాదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాము మనుషుల్ని టార్గెట్ చేయలేవు మనుషుల్ని పగ పట్టలేవు థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కింద కమెంట్ చేయండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఇంకొక వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ